ఇక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసినటువంటి హాట్ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరరేపుతున్నాయి. ప్రగతి భవన్ ను పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు పెనుదుమారాన్ని రేపుతున్నాయి. దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన సైతం చేపడుతున్నారు. ఇక రేవంత్ పాదయాత్రకు కాంగ్రెస్ సీనియర్లు మద్దతు కూడా లేకపోవడం పలు సందేహాలకు దారిస్తుంది. ఇక ములుగు జిల్లాలో జరిగినటువంటి హాతు సే హాతు జోడో అభియాన్ యాత్రలో పేదలకు ఉపయోగపడని ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పేదలకు ప్రవేశం లేని ప్రగతి భవన్ ఉంటే లేకుంటే ఏంటి అంటూ మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఆనాడు దొరల గడిని పేల్చేసినటువంటి నక్సలైట్లు నేడు ప్రగతి భవన్ ను లేకుండా చేసిన అభ్యంతరం లేదని అన్నారు. ప్రగతి భవన్ ఉంటుంది, ఎవరైనా నక్సలైట్లు బాంబులు పెట్టి పేల్చేస్తుంది, మనకు వచ్చేదేంది? ఆనాడు గడీలను పేల్చిన నక్సలైట్లు ఆ ప్రగతి భవన్ ను డైనమైట్ పెట్టి పేల్చినా మాకు వచ్చే నష్టం లేదు, మాకు అటు రేవంత్ వ్యాఖ్యలపైన బీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు చోట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేశారు. రేవంత్ రెడ్డిపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయనపైన ములుగు పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీల బృందం డీజీపీని కలిసి రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపైన ఫిర్యాదు చేశారు. చట్టసభల్లో సభ్యుడిగా ఉండి అధికార భవనాలను కూల్చివేయాల్సిందిగా కోరడం అంటే ఖచ్చితంగా చట్ట వ్యతిరేక చర్యగా భావించాలని అన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇక రేవంత్ ప్రసంగాన్ని పరిశీలించి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు. ఇక 4 కోట్ల ప్రజల పరిపాలన భవనం అయినప్పటికీ ప్రగతి భవన్ ను నక్సలైట్లు పేల్చేయాలని బహిరంగ మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ హోదాలో ఉండి ఇలా మాట్లాడడాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సమర్థిస్తారని ప్రశ్నించారు. ఇక నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా చేసినటువంటి ప్రసంగాన్ని సుమోటోగా తీసుకుని పీడీ యాక్ట్ నమోదు చేయాలని, ఎంపీ పదవి నుంచి రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ వైఖరిపైన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రెడ్డి గారిని తీసి ప్రెసిడెంట్ చేసుకుంటే వాళ్ళకు ముప్పు వచ్చింది. నేను ఎందుకంటున్నా అంటే ఆయన ఎక్కడ పెడితే కథ పదవు బీజేపీలో ఉండే అది లేవలే, టీఆర్ఎస్ పార్టీ చేసింది. టీఆర్ఎస్ పార్టీ ఉన్నంత చేపట్టాలి, పేరు పిల్లని మళ్ళా తెలుగుదేశంలోకి వచ్చిండు, దాన్ని నాశనం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు, కాంగ్రెస్ పార్టీ ఈయన అడుగు పెట్టుతోటే కథ పరిస్థితి ఉంది. ఒక్కటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని పబ్లిక్ ఒక ఐటమ్ సాగించిందని చూస్తారు. నేను మొదటి నుంచి కూడా చెప్తున్నా, ఇక మరోవైపు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేపట్టినటువంటి హాతుసే హాతు జోడో పాదయాత్రకు సొంత పార్టీ సీనియర్ల నుంచి మద్దతు కొరవరుతుంది. ఇక రేవంత్ రెడ్డి పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సీనియర్ నేతలు దూరంగా ఉంటున్నారు. ఇక సీనియర్ నేతలు ఎవరూ ఆ పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి వెళ్లలేదు. ఆయనతో కలిసి పాదయాత్రలో నడవాలనేటువంటి ఆలోచన కూడా సీనియర్ నేతలు ఎవరికీ కనిపించడం లేదు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతో ఉన్నటువంటి విభేదాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, మల్లుబట్టి విక్రమార్క, దుద్దిల శ్రీధర్బాబు సహా అనేక మంది నేతలు రేవంత్ రెడ్డి పాదయాత్ర వైపు చూడడం లేదు. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలంతా రేవంత్ రెడ్డి పాదయాత్రకు మద్దతుగా నిలిచి ఆయనతో కలిసి నడిచి ఉంటే ఇప్పుడు పరిస్థితి మరో రకంగా ఉండేదనేటువంటి చర్చ కాంగ్రెస్లో జరుగుతుంది. కానీ రేవంత్ రెడ్డి అంటే ఏమాత్రం పొసగని సీనియర్ నేతలు పాదయాత్ర విషయంలో ఆయనకు సహకరించేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. అయితే రాబోయేటువంటి రోజుల్లోనూ రేవంత్ రెడ్డి పాదయాత్ర ఇదే రకంగా కొనసాగితే
ఆయన యాత్ర ఉద్దేశం నెరవేరేటువంటి అవకాశం ఉంటుందా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రేవంత్ రెడ్డి అంటే పొసగని నేతలు తమ నియోజకవర్గాల్లో ఆయన పాదయాత్రకు ఏ మేరకు సహకరిస్తారనేది కూడా సస్పెన్స్గా మారింది. ఈ క్రమంలోనే ఆయన పాదయాత్రకు సీనియర్ నేతల మద్దతు లేకుంటే పరిస్థితి ఎలా ఉంటుందనేటువంటి దానిపైన రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతల మద్దతు కరువైనటువంటి రేవంత్ రెడ్డి పాదయాత్ర రాబోయే రోజుల్లో ఏ విధంగా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు రేవంత్ రెడ్డి యాత్రను అడ్డుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరిస్తుండటంతో హాతుసే హాతు జోడో అభియాన్ యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో రేవంత్ రెడ్డి పాదయాత్ర సజావుగా సాగుతుందో లేదో ఆగుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.